తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలో నోటిఫికేషన్ల జాప్యం, తరచుగా వాయిదాలు పరీక్షల రద్దు, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం, వేరే పరీక్షల పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం, వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి. గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన నిర్వహణ లేని కారణంగా 2 సార్లు గ్రూప్ 1 పరీక్షల పరీక్ష రద్దు అయింది. పేపర్ లీక్ కారణంగా 2023 మార్చి 17వ తేదీన మొదటిసారి పరీక్ష రద్దు కాగా, ఉద్యోగార్థుల బయోమెట్రిక్స్ తీసుకోనందున హైకోర్టు ఉత్తర్వుల ద్వారా 2024 ఫిబ్రవరి 19వ తేదీన 2వసారి కూడా పరీక్ష రద్దు అయింది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవటానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది. సాగునీరు పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు. నూతన చైర్పర్సన్ సీనియర్ సివిల్ సర్వెంట్స్ సభ్యులుగా నియమించడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళీకృతం చేయటానికి యూపీఎస్సీ మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలను అర్థం చేసుకోవటానికి సీనియర్ ఐఏఎస్ల అధ్యక్షతన 2 కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. వారి నివేదికల ఆధారంగా వారి సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుంది. నూతన నోటిఫికేషన్లు, పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి 60 నూతన ఖాళీలను జత చేస్తూ 563 ఖాళీల కోసం ఒక నూతన నోటిఫికేషన్ని జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరవ్వగా పరీక్ష సజావుగా జరిపించాం. ఫలితాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది. మెయిన్స్ పరీక్షలు 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు షెడ్యూల్ చేయటం అయింది. 1,45,368 మంది దరఖాస్తుదారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షకు, 1,06,263 మంది దరఖాస్తుదారులు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలకు హాజరవ్వగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 32,410 మంది యువతకు నియామక ఉత్తర్వులను జారీ చేయటం కూడా జరిగింది. అదనంగా 13,505 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులను కూడా ఇవ్వటం జరిగింది. 11,062 ఖాళీలతో టీచర్ రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి పరీక్షను ప్రకటించడం అయింది. పరీక్షలు 2024 జులై 18వ తేదీన ప్రారంభమై 2024 ఆగస్టు 5వ తేదీన ముగుస్తాయి. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నూతన నోటిఫికేషన్లను జారీ చేయటం కూడా జరిగింది. పరీక్షల మధ్య తగినంత సమయం లేని కారణంగా పరీక్షలను వాయిదా వేయాలనే అభ్యర్థులకు సానుకూలంగా స్పందించి ఇటీవలే గ్రూప్ 2 పరీక్షను 7-8 తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావలసిన సమయం లేకపోవటం వల్ల దరఖాస్తుదారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. యూపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యలను నివారించడానికి
పరీక్షల మధ్య సరిపడ ప్రిపరేషన్ సమయం ఉండేలాగా టీజీ, పిఎస్సి మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ముందుకు పోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ 1/8/2020 నాడు జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దీక్ష. థ్యాంక్ యూ. నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేసింది. రిలీజ్ చేసి స్టేట్మెంట్ అని రిలీజ్ చేస్తూ ఏ ఒక్క పేజీలన్నా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని రాసిండ్రా. ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని రాసిండ్రా. రెండోది, అసలు ఇది ప్రవేశపెట్టేటప్పుడు దీంట్లో ఏ ఒక్క మంత్రి గారి సిగ్నేచరు, ఎడ్యుకేషన్ మంత్రి గారి సిగ్నేచరు, ముఖ్యమంత్రి గారి సిగ్నేచరు, కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి సిగ్నేచరు ఉన్నదా అండి? దీంట్లో ఒక తెల్ల కాగితం పేపర్ తీసుకొని వచ్చి దీన్ని చదివి దీని గురించి చర్చ చెప్పుర్రి అంటే చర్చ పెడదామంటే దీంట్లో చర్చలు ఏం లేదు. స్టేట్మెంట్ ప్రకారం నేను సరిగ్గా వెళ్ళిపోయినా అని చెప్తా ఉన్నారు మంత్రి గారు. ఇది ఒక్కసారి చూడండి, ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 42. వీళ్ళు దీంట్లో డేట్లతో సహా మేము ప్రకటిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిజమా కాదా? మీరు తెలంగాణకి నిరుద్యోగులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు, ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి, పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి మేము 200,000 ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క గారి సంతకం, ఇదిగోండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సంతకం. ఈ సంతకాలు పెట్టి అబద్ధాలు చెప్పి ప్రమాణాలు చేసి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? మీకు ఇజ్జత్ ఉందా, ఇజ్జత్ లేదా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి. అసలు ఏం మనుషులే మీరు, గిన్నె అబద్ధాలు చెప్తారా? నిన్న ఈవినింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత మీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసిండ్రు. దీని మీద మీరు చెప్పిన తర్వాత చర్చకని మా కేటీఆర్ గారి నాయకత్వంలో సభలో మేము పట్టుబడి చర్చ చెప్పాలి, దీనికి జవాబు చెప్పాలి, ఇది ఉత్త తూతు మంత్రం పేపర్ ఇది అని కేటీఆర్ గారి నాయకత్వంలో మేము శాసనసభ్యులు అందరం కూడా చర్చకు అడిగితే ఇయ్యరు.